వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సిలో వచ్చే 10వ తరగతి తెలుగు వాచకం నుండి కంటెంట్ అండ్ మెథడ్స్ ప్రాక్టీస్ బిట్స్ 3-4 తెలుసుకుందాం. ముందుగా వెన్నెల పాఠ్యభాగం ఏ ప్రక్రియకు సంబంధించినది? కావ్యం సురుచిర తారకా కుసుమ శోభిన భోంగణ భూమిగాలమన్ గరువంపు సూత్రధారి జతనంబున దిక్పతి కోటి ముందటన్ పై పద్యపాదంలోని ఇతివృత్తము. ప్రకృతి వర్ణన. హిరణ్యకశిపుడు వనవిహారం చేసిన సందర్భంలో కవి క్రింది వాటిలో దేనిని వర్ణించలేదు. సూర్యోదయం క్రింది వాటిలో ఎర్రనకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. 1, 2, 3, 4 కూడా సరైనవే. కవిత్రయంలో 3వ వాడు 14వ శతాబ్దానికి చెందినవాడు. తల్లిదండ్రులు పోతమాంబిక సూరనారీలు. ఈయన గురువు శంకరస్వామి. ఎర్రన ప్రోలయవేమారెడ్డి ఆస్థానకవి అయితే ప్రోలయవేమారెడ్డి దేనిని రాజధానిగా చేసుకుని పాలించాడు? అద్దంకి. క్రింది వాటిలో ఎర్రన అలభ్య రచన ఏది? రామాయణం. క్రింది వాటిలో ఎర్రన ప్రోలయవేమారెడ్డికి అంకితమిచ్చిన గ్రంథము. హరివంశం. ఎర్రన అహోబిల నృసింహస్వామికి అంకితం చేసిన గ్రంథము. నృసింహ పురాణం. ఎర్రనకు ఈ రచన వలన ప్రబంధ పరమేశ్వరుడు అను బిరుదు సార్థకమయ్యను. నృసింహ పురాణం. ఎర్రనకు శంభుదాసుడని పేరు రావడానికి గల కారణము. శివభక్తి పారమ్యం. ఎర్రన యొక్క రచనా ప్రభావం తరువాత కాలంలో ఇతనిపై ఉన్నదని విమర్శకుల అభిప్రాయం. పోతన. వెన్నెల పాఠ్యభాగము ఎర్రన రచించిన నృసింహ పురాణంలోని ఈ ఆశ్వాసంలోనిది. తృతీయాశ్వాసము. క్రింది వాణిలో వర్ణన ప్రధానంగా సాగే ప్రక్రియ. కావ్యం పొదలి పొదలి చదల బొంగారి పొంగారి అనే పద్యం ఆటవెలది. కౌముది పర్యాయ పదాలు. జ్యోత్స్న చంద్రిక. క్రింది వాటిని సరైన క్రమంలో అమర్చండి. 2, 3, 1, 4 మిన్నును ముంపనందు రజనీకర బింబము కుండలీభవ. కుండలీ పదానికి నానార్థము. పాము నెమలి గుండ్రనిది. 1, 3 పాదాలలో వరుసగా 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఉండే పద్యము. ఆటవెలది. కుముదిని రాగరసబద్ధ గుళికయనగా చంద్రుడుదయించే పై పద్యపాదంలోని అలంకారము. ఉత్ప్రేక్షాలంకారము. సురుచిర తారకా కుసుమ శోభి నంభోగణ భూమి దీనిలోని అలంకారము. రూపకాలంకారము. ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ 4లో ధన్యుడు పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెందినది. కథ. ధన్యుడు పాఠ్యభాగ ఉద్దేశ్యం క్రింది వాణిలో ఏమిటి? సజ్జన సాంగత్యం మంచిదని చెప్పడం. సంస్కృత భాషలో పంచతంత్రమును రచించిన వారు విష్ణు శర్మ. హితోపదేశం అనే కథల గ్రంథాన్ని రాసిన వారు ఎవరు? నారాయణ పండితుడు. హితోపదేశం గ్రంథం ఆధారంగా చిన్నయ సూరి రచించిన గ్రంథము. నీతి చంద్రిక. ధన్యుడు పాఠ్యభాగము ఈ వచనంలో సాగుతుంది. గ్రాంధిక. ధన్యుడు పాఠ్యభాగమునకు మూలము. నీతి చంద్రిక మిత్రలాభం. క్రింది వాటిలో చిన్నయ సూరి రచన కానిది. ఆంధ్ర శబ్ద చింతామణి. చిన్నయ సూరి రాసిన వ్యాకరణ గ్రంథము మరియు నేటి కావ్య భాషకు ప్రామాణికమైన గ్రంథము. బాల వ్యాకరణం. చిన్నయ సూరి రచించిన నీతి చంద్రిక బాల వ్యాకరణాలు ఇలా ప్రఖ్యాతిగాంచాయి. లక్ష్య లక్షణ. ధన్యుడు పాఠం ఈ కథనంలో సాగుతుంది. ఉత్తమ పురుష. ఈ పాఠంలో
హిరణ్యక, నీవు నిర్జనవనమునందు వాసము చేయుటకు నిమిత్తమేమి అని ఎవరు అన్నారు? మంధరుడు, క్రింది ఏ పట్టణములో సన్యాసులు పెక్కుమంది నివసించుచున్నారు? చంపకవతి, ఈ పాఠంలో చూడాకర్ణుడను సన్యాసి యొక్క మిత్రుడెవరు? వీణాకర్ణుడు, ఎక్కడి ఎలుక ఎక్కడి చిలుక కొయ్య, ఇక్కడ సదావాసము నిమిత్తము లేక సంభవింపదు అని పలికినవారు? వీణాకర్ణుడు, ధనము కలవాడే పండితుడు, ధనము కలవాడే బలవంతుడు, ధనము సర్వశ్రేయములకు నిదానము, ధనములేని వాని జీవమేల అని ఈ పాఠంలో అన్నవారు. చూడాకర్ణుడు, దారిద్ర్యము కంటే మరణము మేలు, మరణమాపాత యాతనావహము యావజ్జీవము తీవ్ర వేదనకరము అని అన్నది చూడాకర్ణుడు. అనృతమాడుట కంటే మౌనము మేలు, పరధనాపహరణము కంటే దిరియుట మేలు, వివేకహీనుడైన ప్రభువును సేవించుట కంటే వనవాసముత్తమము అని అన్నది హిరణ్యకుడు. లోభము మోహమును పుట్టించును, ఇది ఎవరి మాట? హిరణ్యకుడు. ధనలోభము సర్వాపదలకు మూలము గదా, ఆశ దిగనాడినవాడే సత్పురుషుడు అని పలికినవారు హిరణ్యకుడు. సంసార విషవృక్షమునకు రెండు ఫలములు అమృత తుల్యములు, కావ్యామృత రసపానమొక్కటి, సజ్జన సంగతి ఒకటి అని అన్నవారు. హిరణ్యకుడు, యవ్వనము ఝరీ వేగతుల్యము, జీవనము బుద్భుదప్రాయము అని ఎవరు ఎవరితో అన్నారు? మంధరుడు హిరణ్యకునితో. జీవనార్థము మిక్కిలి యాయాసం పాటు సైతము వ్యర్థము ఈ మాటలన్నది మంధరుడు. మిత్రలాభమను లాభ సంపద యను వచనము నేడు నాకు లక్ష్య సమన్వితమయ్యను అని పలికినది హిరణ్యకుడు. ఫలము నానార్థము, పండు ప్రయోజనం సుఖం. మూర్ధము పర్యాయ పదము, తల శిరస్సు మస్తకం. సేవావృత్తి సమాసనామము, రూపక సమాసము. క్రింది వానిలో ఆదేశ సంధిని గుర్తించండి. పుంఫాదేశ సంధి. క్రింది వాటిలో కర్మధారే సమాసాలలో వచ్చు సంధి పుంఫాదేశ సంధి. కొంచెపు నరుడు విడదీస్తే కొంచెము ప్లస్ నరుడు. క్రింది వాక్యాలలో శిష్ట వ్యవహారిక శైలిలో గల వాక్యం గుర్తించండి. ఆ సన్యాసి చెప్పగా విని చాలా బాధపడ్డాను. రేపటి వీడియోలో మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.